నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ సోషల్ రిఫార్మర్స్. దీనిలో భాగంగా మనము హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో, హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో కోసం చూద్దాం. మన ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చేసరికి కాకినాడ భానుగుడి జంక్షన్ చార్నార్ టీ పాయింట్ పైన థర్డ్ ఫ్లోర్ రియల్ గణపతి బ్రాంచ్ మన దగ్గర ఉంది మనకి, ఓకేనండి. నా ఫోన్ నెంబర్ 9091209785. ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో చూడండి. హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో బోర్న్ ఎప్పుడు జన్మించాడంటే మనకి తెలుసు, 18 ఏప్రిల్ 1809. ఎక్కడ జన్మించారంటే కలకత్తా. 18 ఏప్రిల్ 1809 కలకత్తాలో జన్మించారు. ఈయన డైడ్ ఎప్పుడంటే ఈయన మనకి 26 డిసెంబర్ 1831. ద కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసరికి కలరా. కలరా అంటే మనకు తెలుసు ఒక బ్యాక్టీరియల్ డిసీజ్, విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధే ఈ యొక్క కలరా డిసీజ్. ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి మనకి కలరా మనకు తెలిసిందే. 26 డిసెంబర్ దీనికి రెండు ఇంపార్టెన్స్ ఉన్నాయి. భారతదేశానికి సునామీ ఎప్పుడు పరిచయం అయిందంటే 2004 డిసెంబర్ 26, ఎందుకంటే ఎక్కడో మనకి ఇండియన్ ఓషియన్లో వచ్చింది అది, బే ఆఫ్ బెంగాల్లోకి స్ప్రెడ్ అయింది మనకు తెలిసిందే. అదేవిధంగా 26 డిసెంబర్ 1991 రష్యా 15 ఉమ్మడి స్వతంత్ర రాజ్యాలు విడిపోయిన రోజు కూడా 26 డిసెంబర్ మనకు తెలిసిందే. అదేవిధంగా మనకి ఈయన యొక్క ఫాదర్ వచ్చేసరికి ఫ్రాన్సిస్కో డిరోజియో. మదర్ వచ్చేసరికి ఈమె పేరు సోఫియా జాన్సన్. చూడండి మనకి ఈ ఫ్రాన్సిస్కో డిరోజియో అనేవాడు పోర్చుగీస్ వాడు పెర్సను. ఈ మదర్ వచ్చేసరికి ఇండియన్, అంటే పోర్చుగీస్ యువకుడికి ఇండియా స్త్రీకి పుట్టిన సంతానమే మన హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో. హీ వాజ్ ఓన్లీ లివ్డ్ ఎన్ని సంవత్సరాలు జన్మించాడంటే 22 సంవత్సరాలు మాత్రమే జన్మించాడు మనకి అర్థమవుతుంది. అయితే ఈ యొక్క సోఫియా జాన్సన్ మనకి రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బయోగ్రఫీని రాసిన స్త్రీ పేరు కూడా ఏం పేరంటే సోఫియా డాబ్సన్ కోలెట్. రాజా రామ్మోహన్ రాయ్ 22 మే 1772 కలకత్తాలో గల రాధానగర్లో జన్మించాడని తెలియజేసింది ఆవిడ సోఫియా డాబ్సన్ కోలెట్. ఈమె పేరు సోఫియా జాన్సన్. అయితే ఇతని యొక్క టైటిల్ వచ్చేసరికి ఏంటంటే మనకు తెలిసిందే ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పోయిట్ అంటాం. భారతదేశ మొదటి జాతీయ కవి. ఇలా పిలవడానికి గల కారణం ఏంటంటే ఇతను ఒక పోయం రాశాడు. అది పోయంలో మనకి 250 లైన్స్ ఉంటాయండి. ద లాంగెస్ట్ పోయం ఇన్ ఇండియా ఏంటంటే ఎప్పటికీ కూడా ద ఫకీర్ ఆఫ్ జంగీరా. ఇతను రాసిన పోయం ఏంటంటే ద ఫకీర్ ఆఫ్ జంగీరా అనేది మనకి లాంగెస్ట్ పోయం అండి. ద ఫకీర్ ఆఫ్ జంగీరా అనేది లాంగెస్ట్ పోయం. ఈ పోయంలో ఉన్న మొత్తం లైన్స్ ఏంటంటే 250 లైన్స్ అండి. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ పోయం ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి మనకి ఇండియాలో వచ్చింది. ఇండియా పేరు మీద చాలామంది మనకి టైటిల్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఇండియా పేరు మీద ఉన్న టైటిల్ ఈ ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని పిలుస్తాం మనకు తెలుసు, కాళిదాస్. అదేవిధంగా ఇండియన్ హెర్క్యులస్, కోడి రామ్మూర్తిని పిలుస్తాం మనము. అదేవిధంగా ఇండియన్ ఐన్స్టీన్, ఆచార్య నాగార్జునుడిని మనము ఇండియన్ ఐన్స్టీన్ అని పిలుస్తాం మనకు తెలిసిందే. ఇండియన్ డెమస్తనీస్ అండ్ సిల్వర్ టంగ్ ఆరేటర్గా మనం ఎవరిని పిలుస్తామంటే సురేంద్రనాథ్ బెనర్జీని. అదేవిధంగా ఇండియన్ హెర్క్యులస్, కోడి రామ్మూర్తి. ఇండియన్ బెస్మార్క్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇండియన్ మ్యాకియవెల్లి,
చాణక్య లేదా విష్ణుగుప్తుడు పిలుస్తాం లేదా కౌటిల్యుని పిలుస్తాం. అదేవిధంగా ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్ స్వామి దయానంద సరస్వతి, ఇండియన్ నెపోలియన్, ఇండియన్ నెపోలియన్ అని మనము సముద్రగుప్తుని పిలుస్తాం, సముద్రగుప్త. ఆయన నార్త్ ఇండియన్ నెపోలియన్. అయితే సౌత్ ఇండియా నెపోలియన్ ఏంటంటే రాజేంద్ర చోళవన్. అదేవిధంగా సౌత్ ఇండియాలోనే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు మనకి, మైసూర్ పులి టిపు సుల్తాన్ తండ్రి అయినటువంటి ఫతేజంగ్ హైదర్ అలీని కూడా పిలుస్తాం మనం సౌత్ ఇండియా నెపోలియన్గా. అదే ఇరాన్ నెపోలియన్ అయితే నాదిర్ షా, గ్రీకు నెపోలియన్ అయితే అలెగ్జాండర్, మనకి తెలిసిందే. అదేవిధంగా ఇండియన్ డెమస్తనీస్, ఇండియన్ డెమస్తనీస్ అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఇండియన్ డెమస్తనీస్ అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. అది భారతదేశంలో ఇండియా పేరుతో ఉన్న వివిధ రకాల కవులు, అదేవిధంగా ఆ గొప్ప వ్యక్తులు మనకి తెలిసిందే. నెక్స్ట్ అదేవిధంగా ఈయన యొక్క హార్డ్ వర్క్, ఈయన యొక్క టైటిల్స్, ఈయన యొక్క టైటిల్స్ మనకి నాలుగు, సారీ ఇతని యొక్క టైటిల్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటంటే ఫస్ట్ నేషనల్ పోయిట్ ఆఫ్ ఇండియాగా పేర్కొన్నాం. ఇతని యొక్క నెక్స్ట్ న్యూస్ పేపర్ చూద్దాం, ఇతని యొక్క న్యూస్ పేపర్స్ అది ఒకటి ఈస్ట్ ఇండియన్, ఒకటి ఈస్ట్ ఇండియన్, అదేవిధంగా ఇంకొకటి హెస్పరస్, హెస్పరస్ ఈస్ట్ ఇండియన్, హెస్పరస్, అదేవిధంగా ద ఇంక్వైరర్, ద ఇంక్వైరర్, ద ఇంక్వైరర్, అదేవిధంగా ద క్విల్, ద క్విల్, ఈ నాలుగు కూడా ఈయన యొక్క న్యూస్ పేపర్స్ ఈస్ట్ ఇండియన్, హెస్పరస్, ద ఇంక్వైరర్ అండ్ ద క్విల్. చూడండి క్విల్ అంటే పక్షులలో ఉండే పెద్ద వెంట్రుకలను ఏమంటాం అంటే క్విల్ అంటాం. మనకు తెలుసు పక్షుల్లో ఉండే పెద్ద వెంట్రుకలు ఏమంటే క్విల్ అంటాం. ఈ వెంట్రుకల్లో ఉండే ప్రోటీన్ ఏంటో తెలుసు మనకి, ఆల్ఫా కెరోటిన్. వెంట్రుకల అధ్యయనాన్ని ఏమంటాం అంటే ట్రైకాలజీ అంటాం, వెంట్రుకల అధ్యయనాన్ని మనము ట్రైకాలజీ అంటాం. అదేవిధంగా ఇతను ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాడు. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏం పేరంటే, ఇతను ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాడు, ఆర్గనైజేషన్ పేరు ఏం పేరంటే యంగ్ బెంగాల్ మూమెంట్, యంగ్ బెంగాల్ మూమెంట్, యంగ్ బెంగాల్ మూమెంట్. ఇతను ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఏంటంటే యంగ్ బెంగాల్ మూమెంట్, యంగ్ బెంగాల్ మూమెంట్. ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ లో ఉన్న సభ్యులను లేదా ద ఫాలోవర్స్ ఆఫ్ హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియా, డిరోజియోని ఏమంటాం అంటే ఈ ఫాలోవర్స్ డిరోజియన్స్ అంటారండి, డిరోజియన్స్. ద ఫాలోవర్స్ ఆఫ్ హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియా ఇస్ కాల్డ్ డిరోజియన్స్. ఈ డిరోజియన్స్ గా ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ లో వాళ్ళని పేర్కొన్న వ్యక్తి ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ డిరోజియన్స్ అన్నాడు. అదేవిధంగా యంగ్ బెంగాల్ మూమెంట్ ద్వారా ఇన్స్పైర్ అయిన వ్యక్తులు, ఇన్స్పైర్డ్ యంగ్ బెంగాల్ మూమెంట్ ఇన్స్పైర్డ్ ద టు గ్రేట్ పర్సన్స్ ఆర్ టు గ్రేట్ సోషల్ రిఫార్మర్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్, అదేవిధంగా కేశవ చంద్రసేన్. ఈ యొక్క యంగ్ బెంగాల్ మూమెంట్ ద్వారా ఇన్స్పైర్ అయిన వ్యక్తులు కేశవ చంద్ర సేన్, అదేవిధంగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1824. అదేవిధంగా ఇతను మనకి కలకత్తాలో గల హిందూ కాలేజీలో వర్క్ చేశాడు, కలకత్తాలో గల హిందూ కాలేజీలో ఈ యొక్క ప్రొఫెసర్గా వర్క్ చేశాడు ఈయన 1826 నుండి 1831. ఈ యొక్క ఆ కాలేజీలో ఈయన ఈ యొక్క వెస్టర్న్ ఎడ్యుకేషన్, పాశ్చాత్య విద్యను ఎంకరేజ్ చేయడం చేత ఇతన్ని సస్పెండ్ చేసింది. ఎందుకంటే అది హిందూ కాలేజ్, హిందూ కాలేజీలో హిందువులు సాంస్క్రిట్ను బోధించాలి కానీ, ఇలా సాంస్క్రిట్ వేదాలు ఇవి బోధించాలి కానీ మనోడేమో ఇంగ్లీష్ని ఎంకరేజ్ చేశారని ఇతన్ని కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన ఇయర్లోనే ఆయన మరణించడం జరిగింది. అయితే మనకి కలకత్తాలో హిందూ కాలేజీని ఏర్పాటు చేసింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎప్పుడంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్, డేవిడ్ హేర్లు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1870లో కలకత్తాలో హిందూ కాలేజీను ఏర్పాటు చేశారు మనకు తెలుసు. అదేవిధంగా ఈ హిందూ కాలేజీలో పనిచేసినప్పుడు ఇతనికి ఒక ప్రియమైన శిష్యుడు డిసిపుల్ ఉన్నాడు. ఆ ప్రిన్సిపల్ డిసిపుల్ లేదా ప్రిన్సిపాల్ ప్రధాన శిష్యుడు ఎవరంటే కాళీ ప్రసాద్ ఘోష్. ఇతని యొక్క ప్రిన్సిపాల్ డిసిపుల్ ఈయన యొక్క ప్రధాన అనుచరుడు ఎవరంటే కాళీ ప్రసాద్ ఘోష్, కాళీ ప్రసాద్ ఘోష్ ఈయన యొక్క శిష్యుడు. అయితే ఇతను చూడండి భారతదేశంలో ఈ యొక్క సతీని, అబాలిషన్ ఆఫ్ సతీ జరగాలని ఇతను కూడా కోరుకుంటాడు. అబాలిషన్ ఆఫ్ సతీ,
అబాలిషన్ ఆఫ్ సతీ జరగాలని ఈ యొక్క విలియం కేరీ అదేవిధంగా హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో కృషి చేస్తాడు. అదేవిధంగా మనకి విలియం బెంటిక్ కూడా కృషి చేస్తాడు. వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ వల్లే మనకి 1829 లో అబాలిషన్ ఆఫ్ సతీ చేయబడింది. ఓకేనండి. అదేవిధంగా నెక్స్ట్ ఇతను ఏ మూమెంట్ల నుంచి ఇన్స్పైర్ అయ్యాడంటే హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో ఇన్స్పైర్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్, ద ఫ్రెంచ్ ఇండిపెండెంట్ మూమెంట్. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగిందో మనకు తెలుసు, 1789 జూలై 14. ఈ ఫ్రెంచ్ విప్లవం నుండి ఈయన ప్రభావితం చెందాడు. అదేవిధంగా బ్రిటిష్ రైటర్స్ అయినటువంటి జేఎస్ మిల్, అదేవిధంగా జాన్ లాక్కీ, బ్రిటిష్ రైటర్స్ ఆర్ మంచి రచయితలైనటువంటి జేఎస్ మిల్లు, అదేవిధంగా జాన్ లాక్కీ నుండి ప్రభావితమైన మన యొక్క హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో. ఓకేనండి. ఇది హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియోకి సంబంధించి. హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో బోర్న్ 18th April 1809 అండ్ 26th December 1831 డైడ్ డ్యూ టు ద కాజ్ ఆఫ్ కలరా అట్ ద ఏజ్ ఆఫ్ 22. ఈయన యొక్క ఫాదర్ వచ్చేసరికి ఫ్రాన్సిస్కో డిరోజియో, మదర్ వచ్చేసరికి సోఫియా జాన్సన్. అదేవిధంగా ఇతని యొక్క టైటిల్ వచ్చేసరికి ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పోయిట్, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పోయిట్. ఈయన యొక్క లాంగెస్ట్ పోయమ్ వచ్చేసరికి ద ఫకీర్ ఆఫ్ జంగీరా, దీనిలో 250 lines ఉన్నాయి. దట్ ఈస్ ద లాంగెస్ట్ పోయమ్ ఇన్ ఇండియా టిల్ నౌ. అదేవిధంగా ఈయన యొక్క న్యూస్ పేపర్స్ ఈస్ట్ ఇండియన్, హెస్పరస్, ద ఎంక్వైరర్ అండ్ ద క్విల్. అదేవిధంగా ఇతని యొక్క మూమెంట్ ఏంటంటే, లేదా ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై ఏంటంటే మనకి యంగ్ బెంగాల్ మూమెంట్. ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ లో ఉన్న సభ్యులు ఏమంటారంటే డిరోజియన్స్. ఆ డిరోజియన్స్ అని చెప్పిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ ఎప్పుడు ఏర్పాటు చేసినట్టే 1824. ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ ద్వారా ప్రభావితమైన వ్యక్తులు కేశవ చంద్రసేన అండ్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఇతను మనకి కలకత్తాలో హిందూ కాలేజీలో యొక్క 1826 నుండి 1831 వరకు కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తాడు. ఇతను ఇంగ్లీష్ లేదా వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం వల్ల ఇతను కాలేజీ నుండి సస్పెండ్ చేయబడ్డాడు. ఓకే, ఏదేమైనప్పటికీ ఇతని యొక్క ప్రధాన శిష్యుడు ఎవరంటే కాళీ ప్రసాద్ బోస్. ఈ కలకత్తాలో హిందూ కాలేజీని ఏర్పాటు చేసిన రాజా రామ్మోహన్ రాయ్ ఎవరు సహకారంతో అంటే డేవిడ్ హేర్ అయిన స్కాట్లాండ్ సంబంధించిన వాచ్ మేకర్ మనకు తెలిసిందే. అదేవిధంగా ఈ హెన్రీ లూయిస్ వివియన్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడంటే ఫ్రెంచ్ రెవల్యూషన్, ఫ్రెంచ్ విప్లవము, అదేవిధంగా బ్రిటిష్ రచయితలు అయినటువంటి జేఎస్ మిల్లు, అదేవిధంగా జాన్ లాక్ కీ నుండి ప్రభావితం చేశారు. ఓకేనండి, థ్యాంక్ యూ.